గులాబ్ గంజ్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ జీతు అనే వ్యక్తి తన భార్య షీలాతో పాటు నివసించేవాడు. జీతు తమ ఊర్లో పాయసమమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీతు దుకాణం ఎదురుగా రవి కూడా పాయసం అమ్ముతూ ఉండేవాడు. పాయసం అమ్మా, చాలా తియ్యటి పాయసం. తిన్నారంటే లొట్టలు వేసుకుంటూ ఉండిపోతారు. ఈ ప్రపంచంలోనే రుచికరమైన పాయసం నేను అమ్ముతున్నాను. మా పాయసం తినండి, రుచిని ఆస్వాదించండి. రండి రండి. ఊరి వాళ్ళందరూ కూడా రవి దగ్గరే పాయసాన్ని కొనుక్కునేవాళ్ళు. దాని వల్ల దిగులు చెంది జీతు ఇంటికి వెళ్ళిపోతాడు. అంతలో రవి జీతుని పిలుస్తాడు. జీతు, ఇదిగో జీతు, ఒకసారి ఎలారా, ఏమైంది? నువ్వు ఇవాళ ఏమి సంపాదించలేదా? నన్ను ఏం చెప్పమంటావు రవి? నువ్వు ఈ పాయసం దుకాణం పెట్టినప్పటి నుంచి నా దగ్గరికి ఎవరు పాయసం తినడానికి రావడం లేదు. నాకు అంత అర్థమవుతుందిలే. ఒక పంచి, పాయసం అమ్మడం మానేసి నువ్వు ఇంకేదైనా అమ్మటం మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు నాకంటే బాగా పాయసం తయారు చేయలేవు. నెమ్మది నెమ్మదిగా నీ వ్యాపారం మూతబడిపోతుంది. ఆ తర్వాత నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు నీ పాడైన పాయసంతో? జీతు నిరాశ చెంది తన ఇంటికి వెళ్లిపోతాడు. జీతు భార్య షీల జీతుని చూసి తనని ఇలా అడుగుతుంది. ఏమైంది, ఎందుకింత దిగులుగా ఉన్నారు? నన్నేం చెప్పమంటావు షీల, రవి తన పాయసం దుకాణం పెట్టినప్పటి నుంచి నా దుకాణం నుంచి ఎవరూ పాయసం కొనడం లేదు. తను తన పాయసంలో ఏం కలుపుతున్నాడో ఏమో, అందరూ తన పాయసం తినడానికే వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, భగవంతుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు. మీరు మీ పని మీద దృష్టి పెట్టండి. మరొకవైపు రవి పక్క ఊర్లో మందులను అమ్మే సుశీల్ ని కలుస్తాడు. అరే సుశీల్, ఆ పట్నం మందువు, దానితో పాయసం తీయగా మారిపోతుంది. నేను తప్పకుండా ఇస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దీన్ని నువ్వు పాయసంలో ఎక్కువగా కలిపితే ఊరి వాళ్ళందరి ఆరోగ్యము పాడైపోతుంది. ఆ తెలుసులే, తెలుసు తెలుసు. నేను ఈ మందును పూర్తిగా కలుపుతానా ఏంటి? రవి ఆ పట్నం కెమికల్ ని తన పాయసంలో కలుపుతాడు. దానితో పాయసం ఇంకా రుచికరంగా మారుతుంది. ఒకరోజు అలాగే జీతు నది ఒడ్డున కూర్చుని తనతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నాన్నగారున్నప్పుడు పాయసం దుకాణం ఎంతో బాగా నడిచేది, కానీ ఇప్పుడు ఆ దుకాణం నేను నడుపుతున్నాను. ఇప్పుడు ఎవరూ పాయసం కొనాలనుకోవడం లేదు. ఒకవేళ ఎలా నడుస్తుంది అంటే నేను నా భార్య పూర్తిగా రోడ్డున పడిపోతాం. అంతలో అక్కడికి జీతుకి నది ఒడ్డున ఒక చేప తల్లడిల్లుతూ కనిపిస్తుంది. బహుశా ఈ చేప పొరపాటున నీళ్లలో నుంచి బయటకొచ్చినట్లుంది. నేను ఇప్పుడే దీన్ని నీళ్లలో పడేస్తాను. ఎప్పుడైతే జీతు ఆ చేపను నదిలోకి వదులుతాడో అది ఒక అందమైన జలకన్యలా మారుతుంది. తన జుట్టులో గులాబీ పువ్వులు ఉంటాయి. ధన్యవాదాలు మీకు, మీరు నాకు సాయం చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం నన్ను ఒక సాధువు శపించారు. ఆయన అన్నారు, ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి నీకు సాయం చేసినప్పుడు నీ ఈ శాపం ఇలాగే ఉంటుంది అని. ఇవాళ మీరు నాకు సాయం చేసి నా శాపాన్ని తొలగించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. కోరుకోండి, మీకు ఏం కావాలి, నేను మీకు ఏం సాయం చేయగలను? మీరు గనక నాకు సాయం చేయాలనుకుంటే నాకు ఒక చిన్న సాయం చేయండి. నా పాయసం బాగా అమ్ముడుపోవాలి. జలకన్య తన తలలో నుంచి గులాబీ పువ్వును తీసి జీతుకి ఇస్తుంది. దీనిని మీ దగ్గర పెట్టుకోండి. ఈ గులాబీ పువ్వుల రేఖలను మీ పాయసంలో వేసి ఊరిలో అమ్మండి. ఇది ఒక మామూలు గులాబీ పువ్వు కాదు. దీనిని మీరు మీ పాయసంలో వేసినప్పుడు మీ పాయసం ప్రపంచంలో అన్నిటికంటే రుచికరమైన పాయసంగా మారుతుంది. కానీ దీనిని మీరు తప్పుడు ఉద్దేశంతో ఉపయోగించకూడదు. అలా చేస్తే ఈ పువ్వు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలకన్య ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది. జీతు ఆ గులాబీ పువ్వుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు వస్తుంది. జీతు ఇంకా రవి ఇద్దరూ తమ పాయసం దుకాణాన్ని తెరుస్తారు. జీతు తన పాయసంలో ఆ గులాబీ రేకులను కలుపుతాడు. తీయన పాయసం అసలైన ఖజానా. గులాబీ రేకుల మాయా పాయసం రుచిని మనసుని ఆకట్టుకుంటుంది.
గులాబీ పాయసం అందరికీ నచ్చుతుంది. రండి రండి, గులాబీ పాయసం అందరూ తినండి. ఇదేం పాయసం, ఇంతకుముందు ఎప్పుడు వినలేదే. గులాబీ పాయసమా, ఇది నేను ఎప్పుడు వినలేదే. పద వెళ్ళి రుచి చూద్దాం. వాళ్ళిద్దరూ కూడా జీతూ దుకాణానికి చేరుకుంటారు. అరే జీతు, కాస్త ఈ పాయసాన్ని మా కూడా పెట్టు. మేము గులాబీ పాయసం గురించి ఎప్పుడు వినలేదు. అలాగే ఇప్పుడు ఇస్తాను. జీతు వాళ్ళిద్దరికి ఒక్కొక్క ప్లేట్ పాయసం ఇస్తాడు. అది తిన్న తర్వాత వాళ్ళిద్దరికి మతిపోయినంత పని అవుతుంది. అరే ఇది చాలా రుచిగా ఉంది, నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి తినలేదు. నువ్వు పాయసం గురించి మాట్లాడుతున్నావా? నేను ఇంతకుముందు ఇంత మంచిగా ఏదీ తినలేదు. ఇదిగో జీతు, నాకింకా రెండు ప్లేట్లు ఇవ్వు. ఇవాళ నేను రోజంతా పాయసమే తింటాను. అవునవును, నాకు కూడా రెండు ప్లేట్లు ఇవ్వు. జీతు వాళ్ళకి గులాబీ పాయసం తినడానికి ఇస్తాడు. నెమ్మది నెమ్మదిగా ఊరంతా కూడా జీతు చేసే గులాబీ పాయసం గురించి తెలుస్తుంది. రవి అదంతా చూసి పక్క ఊర్లో ఉన్న మందుల దుకాణం సుశీల్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు అసలు ఏం మందు ఇస్తున్నావు? ఇది ఏమీ పనిచేయడం లేదు. అందరూ జీతు దగ్గరికి వెళ్ళి పాయసం తింటున్నారు. ఒకవేళ నువ్వు గనక అతనికి ఇంతకన్నా మంచి మందు ఇచ్చావా ఏంటి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను తనకి ఏ మందు అమ్మలేదు. పైగా తన పాయసం గురించి ఈ ఊర్లో కూడా చెప్పుకుంటున్నారు. తను గులాబీ రేకుల పాయసాన్ని ఎలా తయారు చేస్తున్నాడో ఏమో. తన దగ్గర ఏదో మాయ పువ్వు ఉందని విన్నాను. దాన్ని రేకలను తీసి పాయసంలో కలుపుతున్నాడట. ఒకవేళ అదే గనక నిజమైతే ఈ పాటికి తన రేకలన్నీ ఖాళీ అయ్యే ఉంటాయి. నువ్వు పూర్తిగా చెప్పేది వినవా? అది మాయ పువ్వు అని చెప్పాను. తను రేకలను తీస్తూ ఉంటే కొత్త రేఖలు వస్తూ ఉంటాయి. ఒకవేళ అదే గనక నిజమైతే అది నా దగ్గర ఉండాలి. చెప్పు, నాకు తోడుగా నువ్వు ఉంటావా? తప్పకుండా ఉంటాను. కానీ నువ్వు ఏదైతే పాయసం అమ్ముతావో దాంట్లో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలి. అరే తప్పకుండా ఇస్తాను, ఎందుకు ఇవ్వను? నువ్వు నాకు సాయం చేయి చాలు, మనం కలిసి పాయసం అమ్ముదాం. ఆ జీతుని ఈ వ్యాపారం మూయించేలా చేద్దాం. జీతు మరొక వైపు పాయసం అమ్మి ధనవంతుడు అవుతాడు. తను అలాగే తన భార్య సంతోషంగా ఉంటారు. అలా ఒకరోజు రవి ఇంకా సుశీల్ ఇద్దరూ తన ఇంటి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడి వాళ్ల మాటలు వింటూ ఉంటారు. ఇలా చూడండి, నేను చెప్పాను కదా భగవంతుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడని. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. మనకు సాయం చేయడానికి భగవంతుడు నాకు జలకన్యను చూపించాడు. ఆమె నాకు ఈ గులాబీ పువ్వునిచ్చింది. సరే విను, ఈ గులాబీ నువ్వు జాగ్రత్తగా వంటగదిలో ఎనపట్లో పెట్టు. అలాగేనండి. సరే నేను వెళ్తాను. జీతు తన దుకాణానికి వెళ్ళిపోతాడు. చూసావా సుశీల్, దీన్ని బట్టయితే ఈ విషయం ఖాయమైంది. తన పాయసం ఆ గులాబీ రేకుల వల్లే అంత రుచిగా మారుతుంది. అంతేకాకుండా ఎవరో జలకాన్నే తనకి ఈ పువ్వు ఇచ్చిందట. ఇప్పుడు మనం ఏం చేద్దాం రవి? ఏం చేస్తాం? మనం వెళ్ళి ఆ గులాబీ పువ్వును దొంగిలించాలి, మన పాయసంలో వేసుకోవాలి. కానీ మనం ఆ పువ్వుని ఎలా దొంగిలిస్తాం? నువ్వు జస్ట్ చూస్తూ ఉండు, నేను చెప్పినట్టు చేస్తా ఉండు. చీకటి పడుతుంది. రాత్రి వేళ చీకటిలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అదే సమయంలో రవి ఇంకా సుశీల్ జీతు ఇంటికి వెళ్తారు. పద, వాళ్ళ గులాబీ పువ్వుని వంటగదిలో ఇనప్పట్లో దాచిపెట్టారు. అది నాకు తెలుసులే. రవి ఇంకా సుశీల్ వంటగదిలోకి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఇనప్పెట్టెను తెరిచి అందులో నుంచి గులాబీ పువ్వుని తీసుకుంటారు. చూడు, ఇదే ఆ పువ్వు. ఇప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. ఇక మీదట నేను అందరికీ ఆ చెత్త మందులు అమ్మాల్సిన పనే ఉండదు. వాళ్ళిద్దరూ ఆ పువ్వుని దొంగిలిస్తారు. మరుసటి రోజు ఉదయం జీతు ఇంకా షీల వాళ్ళిద్దరికి ఆ పువ్వు ఎక్కడా కనిపించదు. ఏమండి, నేను ఆ పువ్వుని వంటగదిలోనే పెట్టాను, కానీ అదేమైపోయిందో తెలియడం లేదు. ఏం పర్వాలేదు షీల, భగవంతుడిచ్చాడు తీసుకున్నాడు, అంతా ఆయన ఇష్టం. మరొకవైపు రవి ఇంకా సుశీల్ పెద్ద కడాయిలో పాయసం తయారు చేస్తారు. వాళ్ళు ఆ గులాబీ పువ్వుల రేకలను దాంట్లో వేస్తారు పాయసం రుచికరంగా తయారు చేయడానికి. అలాగే కెమికల్ ని కూడా ఆ పాయసంలో కలుపుతారు. వాళ్ళు పోస్టర్ పెడతారు గులాబీ పాయసం అని.
अरे वा रवि నువ్వు కూడా గులాబీ పాయసం అమ్మడం మొదలుపెట్టావా? చాలా సంతోషం. ఏది మా ఇద్దరికీ ఒక ప్లేట్ పాయసం ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను. ఈ పాయసం జీతు పాయసం కంటే చాలా రుచిగా ఉంటుంది. రవి వాళ్ళిద్దరికీ పాయసం తినడానికి ఇస్తాడు. పాయసం తినగానే వాళ్ళిద్దరికీ కోపం ఆకాశాన్ని అంటుతుంది. నేను నా జీవితంలో ఇంత చండాలమైన పాయసాన్ని ఎప్పుడూ తినలేదు. నేను ఇంకెప్పుడూ నీ దగ్గర పాయసం కొన్నను. నీ పాయసాన్ని నీ దగ్గరే పెట్టుకో. ఆ మాట చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రవి ఇంకా సుశీల్ వాళ్ళిద్దరికీ కోపం వస్తుంది. ఈ పాయసం కొంచెం కూడా బాగాలేదు. ఇదంతా పువ్వు వల్ల జరిగింది. అవును, అంతా ఈ పువ్వు వల్ల జరిగింది. రవి కోపంతో ఆ పువ్వుని కింద పడేస్తాడు. కింద పడేయగానే జలకన్య ప్రత్యక్షమవుతుంది. మీరిద్దరూ స్వార్థపరులు. మీ స్వార్థం కోసం మీరు ఈ పువ్వుని మంచి మనిషి దగ్గర దొంగిలించారు. నేను మీ ఇద్దర్ని వదిలిపెట్టను. మీరిద్దరూ ఇప్పటికిప్పుడే పిల్లలుగా మారిపోవాలి. ఎప్పుడైతే జలకన్య ఆ మాట అంటుందో అప్పుడు వాళ్ళిద్దరూ పిల్లలుగా మారిపోతారు. ఇక జీతుకి ఆ పువ్వు తన దుకాణంలో కనిపిస్తుంది. సూన్పూర్ గ్రామంలో అనిక అనే ఒక మహిళ తన భర్తతో పాటు రస్మలాయి దుకాణాన్ని నడుపుతూ ఉంటుంది. అనిత దుకాణంలోని రస్మలాయి దూర దూరాల వరకు ప్రసిద్ధి. కానీ అనిత, ఆమె భర్త విమలేష్ ఇద్దరూ కూడా నంబర్ వన్ క్రూర స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరి వ్యవహారం కస్టమర్ల పట్ల ఏమాత్రం బాగుండేది కాదు. అలా ఒకరోజు సోన్పూర్ గ్రామంలోనే అభిమన్యు అనే ఒక వ్యక్తి అనిత దుకాణానికి రస్మలాయి తినడానికి వెళ్తాడు. ఏంటి విషయం అభిమన్యు, ఇవాళ చాలా రోజుల తర్వాత నువ్వు నా దుకాణానికి వచ్చావు. ఇవాళ మీ దుకాణంలో తయారు చేసిన రస్మలాయి నా కూతురికి తినాలని చాలా ఆశగా ఉందట, అందుకనే నేను వచ్చాను. కానీ నాకు ఊర్లోని ఒక వ్యక్తి చెప్పాడు నువ్వు ఈ మధ్య వేరే దుకాణంలో రస్మలాయి కొంటున్నావట కదా. మీరు ఏ దుకాణం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ దుకాణం మోహన్ బాబాయిది. ఆయన తన దుకాణం దగ్గర నన్ను బలవంతంగా ఆపేస్తున్నారు. నేను వేరే దారిలేక ఆయన దుకాణం దగ్గర ఆగాల్సి వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అభిమన్యు, నేనేమైనా పిచ్చిదాన్నా? తిన్నగా చెప్పేయచ్చు కదా, కిందటిసారి నువ్వు 50 రూపాయలు అప్పు పెట్టి నా దుకాణం నుంచి వెళ్లావు. ఆ తర్వాత నువ్వు చుట్టుపక్కల కనిపించనేలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించావు. నువ్వు 50 రూపాయలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి అని తా మాట విని చుట్టుపక్కల వాళ్లందరూ అభిమన్యుని చూడడం మొదలు పెడతారు. చూడండమ్మా, నేను మిమ్మల్ని మీ భర్తని చాలా బాగా గౌరవిస్తాను. కానీ దాని అర్థం ఇది కాదు, మీరు అందరి ముందు నన్ను అవమానించొచ్చని. నేను ఒక పేద వ్యక్తిని అయ్యుండొచ్చు, కానీ మీ 50 రూపాయలు ఇవ్వలేనంత పేదవాణ్ణైతే కాదు. అనిత భర్త విమలేష్ కోపంతో ఇలా అంటాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు పేదవాళ్ళని మన దుకాణం దగ్గరికి రానివ్వద్దు అని. డబ్బులు ఇవ్వడానికి బదులు మనల్ని బెదిరిస్తారు వీళ్ళు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బాబాయ్. నేను మిమ్మల్ని ఏమాత్రం బెదిరించట్లేదు, అలాగే నేను మీకు డబ్బులు ఇవ్వనని కూడా చెప్పట్లేదు. నేను కేవలం ఒకటే అన్నాను, నన్ను ఇలా నలుగురు ముందు అవమానించడం ఏమాత్రం బాగా లేదు అని. ముందు నువ్వు నీ మర్యాదను కాపాడుకో, ఊరంతా తెలుసు నువ్వు ఒక పేదవాడివే అని. నెలకి 15 రోజులే నీకు పని దొరుకుతుంది, అప్పుడే నీ ఇంట్లో భోజనం ఉంటుంది. ఇక తిన్నగా 50 రూపాయలు ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరు. అభిమన్యు తన జేబు తడుముకుంటాడు. కానీ కాసేపట్లో అభిమన్యు నుదుటన చెమటలు పడతాయి. చూశారు కదా అందరూ, ఇతని దగ్గర 1 రూపాయి కూడా లేదు. అలాంటిది తను గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతున్నాడు. ఊర్లో వాళ్ళందరూ మా ఇద్దర్ని మా స్వభావం బాలేదు అని అంటూ ఉంటారు. నా మాటని దయచేసి నమ్మండి, నాకు చాలా బాగా గుర్తుంది. నేను నా జోబిలో 100 రూపాయలు పెట్టుకున్నాను. నేను అనుకున్నాను 50 రూపాయలకి 2 రసమలాలు కొని మిగతా 50 రూపాయలతో క్రిందటి అప్పుని మీకు కట్టేద్దామని. ఒకవేళ అదే నిజమైతే మరి డబ్బులెక్కడున్నాయి? నిజం ఏంటంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ దగ్గర అసలు డబ్బులే లేవు. నేనేమనుకున్నాను అంటే ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇతను మనకి ఇవ్వాలనుకోవటం లేదు. లేకపోతే ఇతను మళ్ళీ మనిద్దరిని మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడని. అలా అనకండి, అటువంటిదేమీ లేదు బాబాయ్. మీకు నా గురించి తెలుసు కదా, నేను ఇదే ఊరికి చెందినవాణ్ణి. నీ గురించి తెలుసు కాబట్టే నేను ఇలా అంటున్నాను. నాకు చాలా బాగా తెలుసు నీలాంటి పేదవాళ్ళు ఎదుటి వాళ్ళ దుకాణానికి వెళ్ళి వాళ్ళని మోసం చేసి పారిపోతూ ఉంటారు. కానీ నా దగ్గర నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది.
ఇప్పుడే నేను నీ జోబులని వెతికి చూస్తాను. ఆ మాట చెప్పి విమలేష్ అభిమన్యు జేబులో చెయ్యి పెడతాడు. కానీ కొన్ని సెకండ్లలోనే విమలేష్ చేతికి అభిమన్యు జేబులో నుంచి 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు మీరందరూ చూశారు కదా, ఊరి వాళ్ళందరూ మమ్మల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇతను చేసిన పని చూడండి, 100 రూపాయలు అతని జోబులో ఉంది. ఎలా యాక్టింగ్ చేశాడు అంటే అసలు 1 రూపాయి కూడా లేదు అని. కానీ నా మాటలు దయచేసి నమ్మండి, నేను నా జోబులో చేయి పెట్టినప్పుడు అందులో డబ్బులు లేవు. చాలు చాలు, చాలా అయిపోయింది, ఇక మీదట నా దుకాణానికి ఎప్పుడు రావద్దు. ఆ మాట చెప్పి విమలేష్ ఇంకా అనిత అభిమన్యుని ఎంతో అవమానించి వాళ్ల దుకాణంలో నుంచి బయటికి పంపించేస్తారు. అభిమన్యు కళ్లల్లో కన్నీళ్లు నింపుకుని ఇంటికి వెళ్తాడు. తన కూతురు కజిరి అభిమన్యు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్నా, నేను మీకోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ మీరు ఒట్టి చేతులతో వచ్చారు. నా రస్మలాయ్ ఏమైంది? కజిరి మాటలు విని అభిమన్యు కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఇవాళ నీకోసం రసమలై తీసుకురాలేకపోయాను తల్లి. కజిరి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అభిమన్యు కళ్లల్లో నీళ్లు నింపుకుని తన కూతుర్ని చూస్తూ ఉంటాడు. అంతలో తన భార్య రాధిక వస్తుంది. కజిరి మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంది, మీరు తన మనసుని విరిచేశారు. తన భార్య మాట విని అభిమన్యుకి చాలా బాధ కలుగుతుంది. ఏమైందండి, మీరెందుకు ఏడుస్తున్నారు? అంతా బానే ఉంది కదా, ఒకవేళ ఎవరితోనైనా ఏవైనా గొడవ జరిగిందా ఏంటి? అభిమన్యు కళ్లల్లో నీళ్లు నింపుకుని జరిగిందంతా కూడా రాధికకు చెప్తాడు. ఇందులో మీ తప్పేమీ లేదండి, ఆ భార్యాభర్తలిద్దరి స్వభావం ఎవరికి తెలీదు. అయినా నేనైతే మీకు వద్దని చెప్పాను కదా, అసలు వాళ్ల దుకాణంలో రసమలాయ్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కూడా వాళ్ల దుకాణంలో రసమలాయ్ కొనాలని ఏమాత్రం ఆశ లేదు, కానీ మన పాపకి వాళ్ల దుకాణంలో రసమలాయ్లంటే చాలా ఇష్టం, అందుకే నేను వాళ్ళ దుకాణానికి వెళ్ళాను. కానీ ఇవాళ వాళ్ళిద్దరూ నన్ను బాగా అవమానించారు. సరే వదిలేయండి, దాని గురించి మర్చిపోండి. మనం పేదవాళ్లం, వాళ్లతో మనం సరితూగలేమో. ఈ విషయాన్ని మీరు మనసులో నుంచి తీసేయండి. మీరొచ్చి కూర్చోండి, నేను మీకోసం భోజనం వడ్డిస్తాను. అభిమన్యు ఆ రోజు భోజనం చెయ్యలేదు. మరుసటి రోజు ఎప్పుడైతే అభిమన్యు పనికి వెళ్తాడో, అక్కడ సేటు ఎవరి దగ్గరైతే అభిమన్యు పనిచేస్తూ ఉంటాడో అతను ఎగతాళి చేస్తూ అభిమన్యుతో, అభిమన్యు, నువ్విలా చేస్తావని నేను అస్సలనుకోలేదు. నేనైతే నిన్ను చాలా మంచివాడివని అనుకున్నాను, కాని నువ్వు దొంగవయ్యావు కదా. మీరసలు ఏం మాట్లాడుతున్నారు, నేనేం చేశాను? అరే, నిన్నటి సంఘటన ఎవరికి తెలియదు? నువ్వు ఏ విధంగా అనితని విమలేష్ బాబాయ్ని మోసం చేయడానికి ప్రయత్నించావో. నీ జోబులో 100 రూపాయలున్నాయి, కానీ నువ్వు కావాలనే 100 రూపాయలు లేవన్నా, నేను నిన్ను ఎలా నమ్మగలను? రేపు నువ్వు నా దుకాణంలో కూడా దొంగతనం చేస్తావేమో, ఇక నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. బల్లి అభిమన్యుని పనిలో నుంచి తీసేస్తాడు. నిజానికి అనిత ఇంకా విమలేష్ అభిమన్యుని ఎంత అవమానిస్తారు అంటే, అభిమన్యు ఎక్కడికి వెళ్లినా సరే అందరూ తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాని అభిమన్యు కూతురు కజిరి చాలా చిన్నపిల్ల, తను అభిమన్యుని అనితా దుకాణంలో నుంచి రస్మలాయ్ కావాలని మొండికేస్తుంది. అభిమన్యు సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కజిరి ఏడుస్తూ మేడ మీదకి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే వాళ్లమ్మ రాధిక కజిరి దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నావు తల్లి? ఇవాళ నాకు రస్మలాయ్ తినాలని చాలా అనిపించింది. నాకు తెలుసు, నాన్నని ఊరి వాళ్లందరూ ఎగతాళి చేస్తున్నారని. నన్ను క్షమించమ్మా, ఇక నేను ఎప్పుడూ కూడా నాన్నని రస్మలాయ్ తెమ్మని అడగను. అప్పుడే ఉన్నట్టుండి కజిరికి ఆకాశంలో తోకచుక్క కనిపిస్తుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఆ తోకచుక్క కారణంగా మన ఇంట్లో బోలుడన్ని రస్మలాయిలుంటే ఎలా ఉంటుంది? కజిరి ఆ మాట అంటుందో లేదో, అంతలో ఆకాశంలో రంగురంగుల కిరణాలు కనిపిస్తాయి. అలా చూస్తూ ఉండగానే ఎన్నో తోకచుక్కలు కనిపిస్తాయి. అది చూసి రాధిక ఎంతో కంగారు పడుతుంది. కానీ కాసేపట్లో ఆ తోకచుక్కలన్నీ ఆకాశం నుంచి తిన్నగా రాధిక ఇంటి మేడ మీదకు వచ్చి రస్మలాయిలాగా మారిపడతాయి. అది చూసి కజిరి చాలా సంతోషిస్తుంది, కానీ రాధిక చాలా భయపడుతుంది. కజిరి ఆ తోకచుక్కల రస్మలాయి తినడం మొదలు పెడుతుంది. వాటిని తినొద్దు తల్లి, అవసలు ఏంటో కూడా తెలీదు,
రాధిక ఆ మాట అంటుందో లేదో అప్పుడే ఒక తోక చుక్క మళ్లీ నేల మీద పడుతుంది. ఇక ఆ తార ఒక అందమైన పురుషుడి రూపంలోకి మారుతుంది. అభిమన్యు దొంగచాటుగా అదంతా చూస్తూ ఉంటాడు. తను వెంటనే పైకి వెళ్తాడు. ఆ అందమైన పురుషుడు అభిమన్యు వైపు చూసి, కంగారు పడుకో అభిమన్యు, నేను ఒక మాయాతారని, మీ అందరికీ సహాయం చేయడానికి వచ్చాను. కానీ మేము ఎలా నమ్మగలం నువ్వొక మాయాతారవని? నిన్న నీకు అందరి ముందు అవమానం జరిగినప్పుడు నేనదంతా చూస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ నిన్ను కావాలనే నిన్ను అవమానించారు. మా మాయాతారల లోకంలో ఉండేవాళ్ళు రసమలాయిలంటే చాలా ఇష్టపడతారు. నీకు జరిగిన అవమానం మా అవమానంతో సమానం. ఇక మీదట పృథ్వీ మీద మాయాతారో తయారు చేసిన రసమలై అమ్ముడుపోతుంది. దాన్ని నువ్వమ్ముతావు. ఇది నా ఆదేశం. ఆ మాటను చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఎన్నో వేల తారలు అభిమన్యు ఇంటి మీద పడుతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే అభిమన్యు ఇల్లు రస్మలాయిలతో నిండిపోతుంది. మరుసటి రోజు అభిమన్యు తన ఇంటి ముందు ఆ రస్మలాయిలను పెట్టి అమ్మటం మొదలు పెడతాడు. అభిమన్యు ఇంటి దగ్గర కొంతమంది కస్టమర్లు తన దగ్గరకొచ్చి ఇలా అంటారు, ఇదేంటే, ఇది రస్మలాయ్ అవునా? ఏదో ఒకటివు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఒక రస్మలాయ్ తింటాడో అప్పుడు ఆ రస్మలాయ్ని తినగానే అతను ఆనందాన్ని పొందుతాడు. నేను ప్రపంచంలో ఎన్నో దుకాణాల్లో రస్మలాయ్ని టేస్ట్ చేశాను, కానీ ఇటువంటి రస్మలాయ్ని నా జీవితంలో నేను ఎప్పుడు తినలేదనుకో. కొన్ని రోజుల్లోనే అభిమన్యు ఇంటికి ఊర్లో ఉన్న జనమంతా కూడా రస్మలాయ్ కొనడానికి లైన్లు కడతారు. అభిమన్యు కొన్ని నెలలలోనే బజారులో చాలా పెద్ద దుకాణాన్ని కొని రస్మలాయిలను అమ్మటం మొదలు పెడతాడు. ఆ విషయం విమలేష్ ఇంకా అనితాకి ఏమాత్రం నచ్చదు. నాకు అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు. అభిమన్యు దగ్గర అంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందో? ఇదే నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ మనం తనని అవమానించి తప్పు చేయలేదు కదా? అరే, మనం ఊర్లో మొదటిసారి ఒక వ్యక్తిని అవమానించామా ఏంటి? ఇవాళ మనమిద్దరం కలిసి గమనిద్దాం. నాకు ఊర్లో కొందరు చెప్పారు, రాత్రి వేళ అభిమన్యు మేడపైన రంగురంగుల కిరణాలు ఆకాశం నుంచి పడుతున్నాయి అని. నా ఉద్దేశం ప్రకారం రహస్యమంతా ఆ కిరణాల్లోనే ఉన్నుంటుంది. బహుశా మీరు చెప్పింది నిజమేనేమో. ఆ రోజు రాత్రి అనిత ఇంకా విమలేష్ దొంగచాటుగా అభిమన్యు ఇంటిని గమనిస్తూ ఉంటారు. వాళ్లు చూసేసరికి ఆకాశంలో నుంచి తోకచుక్కలు అభిమన్యు మేడ మీద పడతాయి. కాసేపట్లోనే అవన్నీ రస్మలాయిలుగా మారిపోతాయి. ఈ విధంగా అయితే అభిమన్యుకి రస్మలాయిలు కొనాల్సిన అవసరమే ఉండదు. మీరెందుకు కంగారు పడుతున్నారు? నేనిక్కడ ఒట్టి చేతులతో రాలేదు, నాతో పాటు ఒకటి తీసుకొచ్చాను. ఆ మాట చెప్పి అనిత ఇంకా విమలేష్ అభిమన్యు ఇంటి మీద పెట్రోల్ చల్లుతారు. కాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేస్తారో అప్పుడక్కడికి అభిమన్యు వస్తాడు. మీరిద్దరూ మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? అభిమన్యుని చూసి విమలేష్ ఎంతో కంగారు పడతాడు. కాని అనిత కంగారు పడకుండా ఇలా అంటుంది, నీకు కనిపించడం లేదా, మీ ఇంటి మీద పెట్రోల్ చల్లుతున్నాము. ఏంటి, కానీ మేము నీకేమన్యాయం చేశాం? నీ కారణంగా మా రస్మలాయ్ అమ్ముడుపోవడం లేదు. ఇప్పుడు నాకు తిన్నగా చెప్పు, అసలు ఇదంతా ఏంటి? అసలు మీ ఇంటి మేడ మీద తోక చుక్కలు ఎందుకు పడుతున్నాయి? అవి రస్మలాయిలా ఎందుకు మారిపోతున్నాయి? లేదు, అది నీకు నేను చెప్పడం కుదరదు. అప్పుడే రాధిక ఇంకా కజ్రి అక్కడికి వస్తారు. అభిమన్యు, వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నీకు తెలుసా, వీళ్ళిద్దరూ మన ఇంటికి నిప్పంటించాలనుకున్నారంట. మీకసలు సిగ్గనేదే లేదా ఇటువంటి నీచమైన పని చేయడానికి? మీరిద్దరూ ఇప్పుడు అంత పెద్దవాళ్లైపోయారా? నన్నే ప్రశ్నిస్తున్నారు? ఉన్నట్టుండి ఆకాశంలో రంగురంగుల కిరణాలు అనిత విమలేష్ అభిమన్యు రాధిక ఇంకా కజ్రి మీద పడతాయి. చూస్తూ ఉండగానే వాళ్లు మాయమైపోతారు. కొన్ని క్షణాల్లో వాళ్లు స్వయంగా ఒక విచిత్రమైన ప్రపంచానికి చేరుకుంటారు. అక్కడ చాలా తారలు మెరుస్తూ ఉంటాయి. బోలెడన్ని తారలు తోకచుక్కల్లా పడిపోతూ ఉంటాయి. కాని ఎప్పుడైతే ఒక తోకచుక్క కిందకొస్తుందో అది రస్మలాయిలా మారుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఉన్నట్టుండి ఆ పురుషుడు బంగారు కిరణాలతో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ పురుషుడిని చూసి అనిత ఇంకా విమలేష్ చాలా కంగారు పడతారు. ఎవరు నువ్వు? మేము అసలు ఎక్కడున్నాం?
నేను మాయాతారుల రాజుని. మా ప్రపంచంలో భోజన రూపంలో రసమలాయిలే తింటాం. ఇక మేము మా కస్టమర్లను ఎంతో గౌరవిస్తాం. ఎవరైతే కస్టమర్లను అవమానిస్తారో వాళ్ళని శిక్షిస్తాం. మీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా మీ ఊళ్ళో కస్టమర్లందరినీ ఎంతో అవమానిస్తూ వస్తున్నారు. మీకు దీనికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏంటంటే మీరు జీవితాంతం ఈ మాయాతారల కారాగారంలో బందీగా ఉంటారు. ఇక ఎప్పటికీ మీ ప్రపంచంలోకి మీరు తిరిగి వెళ్ళలేరు. అనిత ఇంకా విమలేష్ ఒక కారాగారంలో బందీలుగా ఉంటారు. ఇది నా ప్రపంచం. మీకు నచ్చినంత వరకు మీరిక్కడ ఉండవచ్చు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీ కళ్ళను మూసుకుని మీ ఇంటిని గుర్తు చేసుకోండి. మీరు ఇంటికి చేరుకోగలరు. అభిమన్యు తన కుటుంబంతో పాటు చాలా రోజులు ఆ మాయా ప్రపంచంలో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అభిమన్యు భూమండలానికి వెళ్తాడు. అభిమన్యు ఇప్పటికీ కూడా ఆ తారలు ఇచ్చిన రస్మలాయిలను అమ్ముతూ ఉంటాడు.